ఈ మధ్య రెండు మూడు రోజులుగా కొన్ని పత్రికల్లో కొన్ని వచ్చిన వార్తల్ని వాస్తవాలంటో తెలియాలి. ముఖ్యంగా ఆర్టీసీ అద్దె బస్సుల కోసం టెండర్ ఆహ్వానం ప్రకటించడం జరిగింది. దానిపైన కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. ఏది నిజమో ఏది అబద్ధమో ఏది అవాస్తవం తెలియజేయాలనే ఉద్దేశంతో మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని, అదేవిధంగా కొన్ని మీడియా సంస్థలకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ మనం సమావేశం జరగడం జరిగింది. కొన్ని శీర్షికలు చూస్తాను, నేను చదువుతాను. అద్దె బస్సుల వల్ల ఎవరికి లాభం? అమ్మో ఆర్టీసీకి అద్దెక కఠిన నియమాలు ఉన్నాయని చెప్పి ప్రైవేట్ బస్సుల యజమానుల వెన్నులో వడుకు. అంటే రెండు చూస్తే ఎవరికి లాభం అంటే ఎవరో బయట వాళ్ళకి లాభం చేసినట్టుగా మొదటి రోజు వచ్చింది. ఆర్టీసీకి అద్దెక అంటే మళ్ళీ ఆర్టీసీ చాలా కఠిన నిబంధనలు పెట్టినారని చెప్పి అంటున్నారు. అంటే ఒక విధంగా చెప్తే ఒకదానికి ఒకటి కాంట్రోవర్సీ కాంట్రాక్టింగ్ కూడా ఉంది. ఇంకొక రోజు అద్దె బస్సుల గతి, 2000 డ్రైవర్ పోస్టుల భర్తీకి మంగళం, ఇలాంటివి వచ్చినాయి. సో ఈ సందర్భంగా నేను వాస్తవాలు తెలియజేద్దామనే ఉద్దేశంతో ఆర్టీసీ సంస్థ ప్రయోజనాలు, ఆర్టీసీ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల ప్రయోజనాలు, వాళ్ళ ఇంట్రెస్టులు ఎలా ఉన్నాయి, అన్నిటి మించి నాకు అవసరమైంది ప్రజా ప్రయోజనం, అంటే పబ్లిక్ సర్వీసు, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, ఈ మూడింటి సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే ప్రజా రవాణా సంస్థకి, ఆర్టీసీ అనండి లేదా మేము కొత్తగా ఇప్పుడు ప్రభుత్వంలో విలీనమైనటువంటి ప్రజా రవాణా సంస్థ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనండి, దీంట్లో అత్యంత ప్రాధాన్యత అంశం ఏంటంటే ప్రయాణికులు, కస్టమర్, ప్రజలు. ప్రజా రవాణా సంస్థలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రజలు. సో ప్రజలకి అసౌకర్యం కలిగించకుండా వారి ప్రయాణం వీలంత సుఖవంతంగా ఉండే విధంగా, అదేవిధంగా ప్రజా రవాణా సంస్థగా ఒక పబ్లిక్ ఆర్గనైజేషన్గా ప్రజలకి జవాబుదారీగా ఉండవలసిన అవసరం ఉంది. దీన్ని ఏ విధంగా రన్ చేస్తే ఆర్గనైజేషన్కి లాభం, తద్వారా ప్రజలకు లాభం అనే ఉద్దేశంతో ఏ నిర్ణయమైనా తీసుకోవడం జరుగుతుంది. దీని తర్వాతనే సంస్థ యొక్క ఇంట్రెస్టు, సంస్థలో పనిచేసే ప్రతి ఇండివిజువల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. సో మొదటగా నాకు అవసరమైంది, మరొకసారి తెలియజేస్తున్నాను, పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజల యొక్క ఇంట్రెస్ట్ అనేది. ప్రజలపై ఎక్కువ భారం పడకూడదు, ఛార్జీల భారం పడకూడదు అనే ఉద్దేశంతో ఒకటి, అలానే సంస్థ యొక్క ఖర్చు తగ్గించుకునేటువంటి ఉద్దేశంతో అద్దె బస్సులని నిర్వహించడం అనేది కొత్తగా చేసినటువంటి విషయం కాదు. 1979 నుంచి ఏపీఎస్ఆర్టీసీలో జరుగుతున్నట్టు ఆనవాయితీ. కారణం ఏంటంటే సంస్థలో కొంత ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలని, అదేవిధంగా ప్రజల మీద ఎక్కువ భారం పడకూడదని, అంటే టికెట్ రేట్ ఎక్కువ పెంచేటువంటి అవసరం లేకుండా ఉండాలని. అయితే ఈ హైర్ బస్సులు 998 బస్సెస్ ఇది పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రపంచవ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను కోవిడ్ కారణంగా ఆర్థికంగా అనేక సంస్థలు అతలాకుతలం అయిపోయి ఉన్నాయి. అటువంటి సందర్భంలో సంస్థలు కొత్త బస్సులు కొనుక్కోవడం అనేది దాదాపు చాలా కష్టమైన విషయం ఉన్న కారణంగా అద్దె బస్సుల గురించి ఆలోచన జరిగింది. అయితే అద్దె బస్సులు అనేది ఎట్టాంటి బస్సు అయితే అట్టాంటి బస్సు పెట్టకూడదు, కొత్త బస్సు మాత్రమే, కొత్తగా కొన్న బస్సును మాత్రమే ఈ టెండర్లో ఆ యజమాని మాత్రమే పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాత బస్సులు కొన్ని వాటి పీరియడ్ అయిపోవటం కానీ, లేదా తరచుగా వస్తున్న రిపేర్ల వల్ల వాటిని పక్కకు పెట్టేసి కొత్త బస్సులను పెట్టాలంటే, ఇందా నేను చెప్పినట్టు కోవిడ్ కారణంగా ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవటం, అట్ ద సేమ్ టైం ప్రజలకి అనుకూలంగాను సుఖవంతంగా ఉండటం కోసం కొత్త బస్సులు ఉండాలనే ఉద్దేశంతో హైర్ బస్సులు పెట్టడం జరిగింది. ఈ హైర్ బస్సుల విషయంలో ఇప్పుడు కూడా బస్సు మెయింటెనెన్స్ కానీ, డ్రైవర్ శాలరీస్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా హైర్ బస్సు యొక్క, ప్రైవేట్ బస్సు యొక్క
బాధ్యత